కొడుక్కి టిఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం, తండ్రికి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం, చిన్న కొడుక్కి కాషాయం పార్టీ అంటే వల్లమాలిన ప్రేమ. ఇంట్లో చెల్లెల పెళ్లికి అన్ని పార్టీలకు శుభలేఖలు వెళ్తున్నాయి. ఎవరి అభిమానం వారిది, ఎవరి అవసరం వారిది, అందరి అవసరాలు తీరే విధంగా దొరికే వేదిక పెళ్లి మండపం మాత్రమే. గత నెల రోజులుగా ముమ్మరంగా జరుగుతున్న పెళ్లిళ్లకు బంధువులు సైతం హాజరు కాని పెళ్లికి నాయకులు తప్పక వెళ్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. అదేవిధంగా పెద్దపల్లిలోనూ ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక పెళ్లి వేడుకల సాక్షిగా రాజకీయ నాయకులు సిట్టింగ్ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావులు పిల్ల తరపున ఒకరు, పిల్లగాడి తరపున మరొకరు పెళ్లికి హాజరవుతూ నూతన దంపతులను ఆశీర్వదించి ఓటర్లను కలుస్తూ వచ్చే ఎన్నికలపై షేక్ హ్యాండ్తో హామీలు తీసుకుంటున్నారు. మీ సాయం కోరుతున్నా కలుస్తా కలుస్తా అంటూ పలకరింపుతో సందడి చేస్తున్నారు. స్వామి కార్యం సకార్యం రెండు తీర్తాయి. పిల్లల కోరిక తీరే, పోషవ తల్లి మొక్కు తీరే, ఒక్క దెబ్బకు రెండు పిట్టలు, ఇలాంటి సామెతలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఒక కార్యం రెండు ప్రయోజనాలు రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలాంటి లాభదాయకమైన పనుల్లో పెళ్ళిళ్ళు ఒకచోట 200-300 మందిని కలిసే అవకాశం దక్కడం మంచి వేదిక. అందుకే పెద్దపల్లి నియోజకవర్గంలో పెళ్లి శుభలేఖ వచ్చిందే మహాభాగ్యం అంటూ రాజకీయ నాయకులు పోటా పోటీగా వాలిపోతున్నారు. ఆడపిల్ల తరపున, మగపిల్లవాడి తరపున ఇలా రెండు వైపులా శుభ పత్రికలతో నాయకులు పెళ్లి జంటలను ఆశీర్వదించడం, వేదికపైన కింద ఉన్న వారితో కులాసా ప్రశ్నలతో అసెంబ్లీ ఎన్నికల రాజకీయ వాతావరణంను వేడి పుట్టిస్తున్నారు. రెండేళ్లుగా ఆగిపోయిన పెళ్లిళ్ళు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కరోనా కారణంగా ఆగిన లగ్గాలు, భాజా భజంత్రీలు ఊరూరు పదుల సంఖ్యలో మోగుతున్నాయి. ఈ అవకాశంను నాయకులు సద్వినియోగపరచుకుంటున్నారు. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి విజయరమణారావు సహా టీఆర్ఎస్ ఆశాబాహులైన నల్ల మనోహర్ రెడ్డి పెళ్లిళ్లతో పాటు ఆటల పోటీలు, షాపుల ప్రారంభోత్సవాలు చిన్న పెద్ద పని వదలకుండా పాల్గొంటున్నారు. జనాన్ని సమీకరణ ఖర్చు లేకుండా దొరికే వేదికను తమకు అనుకూలంగా మలుచుకుంటున్న దాసరి మనోహర్ రెడ్డి, విజయరమణారావులు పనిలో పనిగా రానున్న ఎన్నికల ముచ్చట్లను ప్రస్తావిస్తున్నారు. మళ్ళీ ఒక్కసారి సాయం చేయండని మనోహర్ రెడ్డి, 2 సార్లు ఓడించారు అయినా ప్రజల మధ్యలో ప్రజల కోసమే పనిచేస్తున్నాను, ఈసారైతే మాట మరవద్దని విజయరమణారావు ప్రాధేయపడుతున్నారు. అబ్బే, రాజకీయ నాయకులు కాదండి, ఆడపిల్లివారండి. అవునవును, మగపిల్లివారండి.